గుత్తొంకాయ చిలకడదుంపలు రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఇలాంటి వర్షాల్లో అద్భుతం అన్నమాట. ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిలకడదుంప, వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బాణలు పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక ఉల్లిపాయని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసింది అది వేసుకున్నాము. ఒక 5 పచ్చిమిర్చి స్ప్లిట్ చేసింది. అంతేకాకుండా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక 50% వరకు వేగనిస్తామండి. ఈలోపు వంకాయలు కూడా నేను 1 కేజీ తీసుకున్నాను. దాన్ని గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేస్తామో ఆ టైప్లో 4 పక్షాలుగా కట్ చేసుకుంటాం అనమాట. అది యాడ్ చేసేస్తున్నాను. ఇంకా దాని తర్వాత చిలకడ దుంపను పీల్ చేసి విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈలోపు పెద్ద కమలాసే చింతపండు నానబెట్టి పెట్టుకుని దాన్ని గుజ్జు తీసుకుని పెట్టుకుంటామండి. చిక్కగా తీసుకుంటాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని మొత్తం అంతా టాస్ చేసుకుంటాం అనమాట. పైనుంచి కిందకి, ఈ కింద నుంచి పైకి, అట్లా మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకున్నాను. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద కమలా సైజు నుంచి పూర్తి చింతపండు జ్యూస్ తీసి యాడ్ చేశాను. ఫ్రెష్ కొత్తిమీర గుప్పు అంటే ఎక్కువ యాడ్ చేసుకుంటాము. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట పులుసులకి. ఇంక ఇప్పుడు లిడ్ పెట్టేసి మనం 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తామండి. సూపర్ టేస్టీగా ఉడికిపోయి ఉంటుంది. ఆఫ్టర్ 15 మినిట్స్కి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో మీరు తినండి, ఇంకా అద్భుతం అంటారు.